సో ఇప్పుడు దాకా చాలాసార్లు చెప్పావు, సో ఫ్యామిలీ కష్టాలు చాలా ఉన్నాయి అందుకే ఒకసారి వెళ్ళి వచ్చానని. అసలు మీ ఫ్యామిలీ గురించి ఒకసారి, ఎవరు మీ బ్రదర్ సిస్టర్స్? మీ మా నా తమ్ముడు చెల్లి నేను ముగ్గురం, మమ్మీ డాడీ మా నాన్నమ్మ. సో ఇంటికి పెద్ద నువ్వే. సో మీ ఫాదర్ ఏం చేస్తుంటారు, మీ మదర్? మా మదరు ఇంట్లోనే ఉంటారు, హౌస్ వైఫ్. మా ఫాదరు ఆటో వేసేవారు, నెక్స్ట్ ఫ్రూట్ బిజినెస్ చేసేవారు. ఓకే. ఆ తర్వాత కొన్ని గొడవల వల్ల కొంచెం దూరంగా ఉండాల్సి వచ్చింది, మళ్ళీ కలవాల్సి వచ్చింది. అవి ఒక వేరే మ్యాటర్, అది చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అన్నాను కదా, అవి ఓకే. అంతా సెట్ అవుతాయి కానీ కొంచెం టైం పడుతుంది అంతే. సో ఫ్యామిలీతో ఇప్పుడు మళ్ళీ అంత సెటప్ చేసి మళ్ళీ వచ్చావు ఖచ్చితంగా ఆడిషన్స్కి. సో ఏ రోజైనా నీకు అనిపించిందా ఎందుకు ఇండస్ట్రీలో ఉన్నాను, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను, కరెక్ట్గా తినడానికి తిండి లేదు, ఇవన్నిటికన్నా ఏదైనా ఊరు వెళ్ళిపోవాలని చెప్పేసి అనిపించిందా? అనిపించింది, చాలాసార్లు అనిపించింది, ఎందుకు ఇన్న అవమానాలు పడి ఎంత కష్టపడి వెళ్ళి అక్కడ మనం చేయగలమన్నా సరే అవకాశం ఇవ్వడం ఏంటి? ఇన్ని ఆడిషన్లో కొన్ని చెప్పకూడదు, కొన్ని ఆడిషన్లో వెళ్ళి 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 4th 5th ఆ రౌండ్ల వరకు వెళ్ళి కూడా ఆ తర్వాత ఏమీ లేక ఉన్నా సరే కొంతమంది కొన్ని 2-3 నెలల నుంచి 1800 ఇచ్చి అయిపోయిందని వదిలేసి అలాంటివి కూడా అయిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే అవి కొన్నే ఆ కొన్ని బ్యాడ్ నేను చూసాను కదా, ఇండస్ట్రీనే బ్యాడ్ అనుకోకూడదు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఎన్ని బాధలు వచ్చినా సరే ట్రై చేస్తూనే ఉంటాం. ఎవరొకరు మనల్ని గుర్తిస్తారు, ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నాం అంతే. అంటే ఈ విధంగా రివ్యూ విధంగా చూసారు కానీ నేను ఏ యాక్టింగ్ చేయగలను, ఎమోషన్ ఎలా చేయగలను, కామెడీ ఎలా చేయగలను అనేది నాకు అవకాశం ఇస్తే పక్కా అది ప్రూవ్ చేసుకుంటాను. ఓకే. అది మాత్రం వేస్ట్ చేసుకోను, ఎందుకు ఈయన ఇలా తెచ్చుకున్నావు అని మాత్రం ఆ డిసప్పాయింట్మెంట్ ఉండకుండా. నాకు మూవీస్ మెయిన్ టీచరు, దాని తర్వాత మిర్రర్ అర్థంలో చూసుకొని నేనే అన్నీ ప్రాక్టీస్ చేస్తుంటాను డైలీ ప్రతి ఒక్కటి.